వింజమూరులోని ఐసీడీఎస్ కార్యాలయం ఎదుట బుధవారం అంగన్వాడీ కార్యకర్తలు ధర్నా కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం అంగన్వాడీ కార్యకర్తలకు సరైన జీతాలు ఇవ్వడం లేదంటూ ఆరోపించారు. కనీస వేతనం 26,000 రూపాయలు ఇచ్చి తమను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. కొత్తగా తీసుకొచ్చిన ఫేస్ యాప్ రద్దు చేయాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో సరైన నెట్ రాకపోవడంతో ప్రభుత్వం అందజేసిన ఫోన్లు సైతం పనిచేయడం లేదన్నారు. మెయిన్ అంగన్వాడీ కార్యకర్తలను మినీ అంగన్వాడీలుగా మారుస్తున్నారని, వాటిని కూడా రద్దు చేయాలన్నారు. నిత్యావసరాలు అన్ని రేట్లు పెరిగిన దృష్ట్యా తమకు కూడా జీతాలు పెంచి ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అంగన్వాడీలకు కనీస వేతనం 26 ఇవ్వాలి. తర్వాత మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి. కొత్తగా మాకు వచ్చిన ఈ ఫేస్ యాప్ అనేది రద్దు చేయాలి. మాకు అసలు గ్రామీణ ప్రాంతాల్లో నెట్ అనేటటువంటి అసలు రావటం లేదు. వాళ్ళు ఇచ్చినటువంటి ఫోన్లు మాకు అసలు సరిగా పనిచేయడం లేదు. కాబట్టి మాకు ఆ ఫేస్ యాప్ని రద్దు చేయాలి. తర్వాత మెయిన్ అంగన్వాడీలను మినీ అంగన్వాడీలు చేస్తామంటున్నారు, అది రద్దు చేయాలి. ఇవన్నీ ఈ డిమాండ్స్ అన్నీ మేము ఒక కరపత్ర రూపంలో ఇచ్చి మేడం గారికి సమర్పించి వెళ్దామని వచ్చాము. అలాగే మాకు గౌరవ వేతనం కాకుండా ఇప్పుడు రేట్లు పెరిగిన పరిస్థితిని బట్టి మాకు జీతం పెంచాలని, మాకు అలాగే పర్మనెంట్ చేయాలని ఉద్యోగాలని మేము ప్రభుత్వాన్ని కోరుకోవడం అయింది. అందుకు మేము సిడిపో ఆఫీస్ ముందు ధర్నా చేస్తున్నాము. ఈ ఫేస్ యాప్ని రద్దు చేయాలని మరీ కోరు. నేటి 2022 డిగ్రీ ఫలితాల్లో రాష్ట్రంలో మరెవ్వరూ సాధించలేని అద్భుత ఫలితాలతో చరిత్ర సృష్టించింది కృష్ణ చైతన్య. బీఎస్సీలో ఏకంగా 100% మార్కులతో కృష్ణ చైతన్య స్టేట్ రికార్డ్. బీసీఏలో 99.5%, బీబీఏలో 98.5% మరియు బీకామ్ లో 96.5% మార్కులతో అన్ని గ్రూపుల్లోనూ యూనివర్సిటీ టాపర్ గా మరోసారి చరిత్ర సృష్టించింది కృష్ణ చైతన్య. అంతేకాదు, ఒక్క థర్డ్ ఇయర్ లోనే 90% పైగా మార్కులతో 758 మంది, 75% కంటే పైగా మార్కులతో ఏకంగా 1319 మందితో రికార్డు సృష్టించింది కృష్ణ చైతన్య. కృష్ణ చైతన్య విద్యా సంస్థలు, నెల్లూరు.